ఏనుగు బుల్లి తెరపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి అలా మెరిసి ఇలా మాయమైపోయిన యాంకర్ లాస్య, నిజానికి లాస్య అనసూయ రష్మిల ఏ రోజు పొట్టి పొట్టి బట్టలు వేసి స్క్రీన్ పై స్కిన్ షో చేయలేదు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే సుమల సూపర్ స్పాంటినిటీ స్కిల్స్ కూడా లాస్యలో లేవు. అయితే ఇవేమీ లేకపోయినా లాస్య స్టార్ యాంకర్ స్టేటస్ ని అందుకోగలిగింది. అయితే అందుకు ఆమెలో స్కిల్స్ సగం కారణమైతే ఆమె అన్ని షోలో యాంకర్ రవితో కలిసి హోస్ట్ చేయడమే. వీరిద్దరి కాంబోలు వచ్చిన ప్రతి షో కూడా సూపర్ హిట్టే. వీరిద్దరి జోడీ కూడా సూపర్ హిట్టే. ఇప్పుడు స్క్రీన్ పై ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఫేమస్ అయిన వీరిద్దరు బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, లవర్స్ అని, పెళ్లి కూడా చేసుకున్నారని ఇలా రకరకాల గాసిప్స్ వినిపించాయి. అయితే కలిసి ప్రోగ్రామ్స్ హోస్ట్ చేస్తూ వచ్చినన్ని రోజులు వీరిద్దరూ ఆ గాసిప్స్ ని అస్సలు పట్టించుకోలేదు. అయితే తర్వాత కాలంలో వీరిద్దరి మధ్య బాగా గ్యాప్ వచ్చింది. లాస్య అయితే ఏకంగా స్క్రీన్ పై కనిపించడమే మానేసింది. దాంతో అసలు లాస్యకి ఏమైంది అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. రీసెంట్ గా మంజు అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధమైన లాస్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని నిజాలను బయటపెట్టేసింది. రవికి తనకి మధ్య గొడవ ఎలా వచ్చింది, తన కెరియర్ ఒక్కసారిగా ఆగిపోవడానికి కారణం ఎవరు, తనను వేధించిన వారు ఎవరు, తనకి ప్రపోజ్ చేసిన వారు ఎవరు, తన సూసైడ్ గురించి ఉన్న నిజాలు ఏమిటి, డ్రాస్ తరంటూ తనకి మ్యారేజ్ అయింది అన్న రూమర్ గురించి ఇలా అన్ని విషయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇక రవికి కాస్త పేరు రాగానే తనని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేశాడని వాపోయింది. ఇక్కడైనా గాసిప్స్ రాసేవారు తన పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది. మరి ఇకనైనా లాస్య పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ రాకుండా ఆగిపోతాయా ఏమో చూడాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.